జై తెలంగాణ. మూడైతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది. మాకెవరు భోజనం కూడా పెట్టలే. సీనియర్ అన్ని మంచిగా, ఆయన మాత్రం ఒక గంట సేపు మాట్లాడిండు, నేను చెప్పాలనుకుని అన్ని చెప్పిండు, మాకు మాత్రం అన్నం కూడా పెట్టలే ఇప్పటి వరకు. అందరికీ నమస్కారం. నాకు కూడా తెలుసు మీకు ఎక్కువ ఓపిక లేదు, నాకు కూడా ఎక్కువ ఓపిక లేదు, కాబట్టి ఎక్కువసేపు ఏం మాట్లాడా, ఒక 5-10 నిమిషాలు. గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు, ఉద్యమ నాయకులు, ఆనాటి ఉద్యమం నుంచి ఈనాడు బంగారు తెలంగాణ నిర్మాణం దాకా కీలక పాత్ర పోషిస్తూ బలహీన వర్గాల సమస్యలైనా, ఉద్యోగుల సమస్యలైనా, పాలమూరు సమస్యలైనా ఏమైనా కూడా ఒక పోరాట పటిమ ప్రదర్శించే నాయకుడు, మీ అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు, మన టీఆర్ఎస్ పార్టీ యొక్క, తెలంగాణ ప్రజల యొక్క వాణిని ఫ్లోర్ లీడర్గా కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చెబుతూ అక్కడ రాజీ లేని పోరాటాన్ని ప్రదర్శిస్తూ పాలమూరు పౌరుషాన్ని ఢిల్లీలో ప్రదర్శిస్తున్న గౌరవనీయులు పెద్దలు జితేందర్ రెడ్డి గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా గౌరవ సహచర మంత్రివర్యులు, పాలమూరు ప్రజల చిరకాల కోరిక అయిన మెడికల్ కాలేజీను 750 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, గత పెద్ద కాలేజీ ఏర్పాటు చేసిన సపోర్ట్ కూడా రావా మీరు, గౌరవనీయులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, గౌరవ జిల్లా పరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు భాస్కర్ అన్న గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు రాధా అమర్ గారు, సహచర శాసనసభ్యులు గౌరవనీయులు అన్న వెంకటేశ్వర రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి అన్న గారు, గౌరవనీయులు రాజేందర్ రెడ్డి అన్న గారు, గౌరవ శాసన మండలి సభ్యులు నారాయణ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు రాములు గారు, వేదికపై ఆసీనులైన గౌరవ పెద్దలందరికీ కూడా పేరు పేరున గౌరవ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, వేదిక పైన ఉన్న కౌన్సిలర్లకి, గౌరవ ప్రజాప్రతినిధులకి పేరు పేరున అందరికీ, వేదిక ముందున్న చాలా ఓపికగా వేచి ఉన్న అందరికంటే ముఖ్యమైన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాను. గౌరవనీయులు పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు చాలా విషయాలు మీకు చెప్పడం జరిగింది. తెలంగాణ వస్తే ఏమేం లాభాలు జరుగుతాయి పాలమూరుకి అనే విషయం చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏమేం జరిగిందో ఒక్కసారి అవలోకనం చేసుకుంటే 24 గంటల కరెంటు ఈరోజు ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతన్నలకు ఇస్తున్న ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈరోజు కొత్త చరిత్రను సృష్టించింది. పాలమూరు పచ్చబడుతున్నది, పాలమూరు పచ్చబడుతున్నది, సాగునీరు వస్తున్నది. 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే పాలమూరు పట్టణంలో ప్రస్తుతం దినం తప్పించి దినం నీళ్లు వస్తున్నాయి. రాబోయే ఎండాకాలం నాటికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత మా ఆడబిడ్డలకు కష్టం లేకుండా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను. పాలమూరు చాలా వేగంగా అభివృద్ధి చెందుతా ఉన్నది. ఒక్క రోజులోనే పాలమూరుకు మెడికల్ కాలేజీ ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. 750 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఒక అద్భుతమైన మెడికల్ కాలేజీ మన మహబూబ్ నగర్ పట్టణంలో వస్తా ఉన్నది. ఇండోర్ స్టేడియం, ట్యాంక్ బండు, మయూరి పార్కు, మంచి బ్రహ్మాండమైన రోడ్లు, ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి. 1000 రూపాయల పెన్షన్లు, 1500 రూపాయల పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈరోజే ప్రారంభమైనవి. 310 మందికి ఇప్పుడే తాళాలిచ్చి వస్తున్నాం ఇక్కడికి. ఇంకా 3700 మందికి ఇచ్చేది ఉన్నది, సంవత్సరం లోపల అవి కూడా వస్తాయి. అంటే పాలమూరు దశ మారింది. పాలమూరు గతంలో, పాలమూరు అంటేనే వెనుకబడ్డ జిల్లా, దేశంలోనే వెనుకబడ్డ జిల్లా అని చెప్పి ఒక పేరుండేది. అన్ని మంచి పనులు జరుగుతున్నాయి. కేసీఆర్ గారు ఆనాడే చెప్పడం జరిగింది, పాలమూరు వలసలాగిపోతాయి, రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది, వలస పోయిన వాళ్ళు వాపస్ వచ్చే రోజు వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నారాయణపేటలో, మత్తల్లో గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు. అక్కడ ఎట్లెట్ల పొలాలు పచ్చబడుతుంటే వలసలు మళ్ళా వాపస్ వస్తా ఉన్నాయి. అయితే ఒక దురదృష్టకరమైన సంఘటన కూడా జరుగుతున్నది. వలసలు వాపస్ వచ్చి పాలమూరు బిడ్డలందరూ వాపస్ వస్తారు, మంచి జరుగుతుంది అనుకుంటే
కొంతమంది ఇక్కడి నుంచి వలసపోయిన వాళ్ళు వాళ్ళు కూడా వాపసు వస్తున్నారు. గతంలో పాలమూరు నుంచి వలసపోయి మిర్యాలగూడలో పోటీ చేసిన వాళ్ళు, చేవెళ్లలో పోటీ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా వాపసు వచ్చి ఈరోజు మేము కూడా ఇక్కడ ఉన్నామని సాటుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, శిఖండి రాజకీయం చేస్తా ఉన్నారు. కొంతమంది పిల్లల నటం పెట్టుకొని ఈరోజు కొలువుల కోసం కొట్లాటాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలని కోరుతున్నా, 50-55 ఏళ్ళు ప్రజలు అధికారాన్ని మీకు అప్పచెప్తే, రాష్ట్రాన్ని దేశాన్ని మీ చేతిలో పెడితే ఆనాడు ఏమీ చేయని వాళ్ళు ఈరోజు వచ్చి 3 ఏళ్ళు అధికారానికి దూరం కాగానే తెలంగాణ ఉద్యమంలో అడ్రస్ లేని వాళ్ళు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆనాడు మేము తెలంగాణ వాదులం కాదు, సమైక్యవాదులం కాదు, జాతీయవాదులం అని చెప్పి పనికిమాలిన డైలాగులు కొట్టిన వాళ్ళు ఈ రోజు వచ్చి మేమే సోనియమ్మ చెవులో చెప్పినాం, మేమే అది చేసినామని చెప్పి ఈరోజు దగుల్బాజీ మాటలు మాట్లాడుకుంటా ప్రజలను మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈరోజు పాలమూరులో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు ఒక్కసారి ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎక్కడున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతున్నా. ఈ రోజు మాట్లాడుతున్న నాయకులు ఒకరేమో జాతీయవాదం ముసిగేసుకొని ఆనాడు ఏనాడు కూడా కేంద్ర మంత్రిగా ఉండి కూడా తెలంగాణ కోసం పూచికపుల్లంత పని కూడా చేయలేదు. ఇంకొకరు మాట్లాడుతున్న నాయకురాలు ఆనాడు పాలమూరు ఎండిపోతుంటే, పాలమూరు ప్రజలు వలసపోతుంటే ఆనాడు పట్టించుకోలే, కానీ కిందికి నీళ్లు తీసుకుపోతుంటే సీమాంధ్రకు సమైక్యాంధ్ర నాయకులు వారికి పోయి హారతులు ఇచ్చిన వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇంకొక ఆయన నిన్నగాక మొన్న కాంగ్రెస్ లో చేరిన ఆయన, తుపాకీ పట్టుకుని తెలంగాణ ప్రజల మీద యుద్ధానికి పోయిన ఆయన ఇంకొక ఆయన, ఇక ఇంకొక ఆయన లగడపాటి రాజగోపాల్ చుట్టూ గిరగిరగిరగిర తిరిగిన నాయకుడు ఇంకొక శాసనసభ్యుడు. అందుకే పెద్దలు కేసీఆర్ గారు ఈ రోజు కాదు ఆనాటి నుంచి ఈ రోజు ఒకటే మాట చెప్తున్నాడు, మళ్ళొక్కసారి పాలమూరు ప్రజలు పారాహూశారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కత్తి వేరే వాళ్ళదే కానీ పొడిచేటోడు పక్క మళ్ళా మనోడే అవుతాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు మొసలి కన్నీరు గారుస్తున్న వాళ్ళు, ఈ రోజు డైలాగులు కొడుతున్న వాళ్ళు 50 ఏళ్ళు అధికారంలో ఉండి రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద పదవులు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండ్రు తప్ప చేసింది మాత్రం సున్నా. పాలమూరు ప్రజలు వలసలు పోతుంటే నీళ్ళు ఇవ్వాలని సోయి లేదు, నల్లగొండలో ఫ్లోరోసిస్ తోని నడుములు ఇరిగిపోతుంటే పెద్ద పెద్ద నాయకులు 6 అడుగులు అందగాళ్ళు ఒక్కొక్కరు, 15 ఏళ్ళు మంత్రులు, 20 ఏళ్ళు మంత్రులు, కానీ సొంత జిల్లాలో ప్రజలకు తాగునీరిచ్చే సోయి కూడా లేని వాళ్ళు ఇవాళొచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఎట్లుందంటే ఇలా కథ, ఇక మా అక్కడే లేని చాలా మంది ఉన్నారు, వెనకటి గిట్లనే కూడా బయలుదేరినాడు, అమ్మకేమో అన్నం పెట్టాడు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను బయలుదేరినాడు, గట్లున్నది కథ లేదు. అప్పుడు అధికారం ఉన్నప్పుడు ఏమో చేసిందేమి లేదు, ఇవాళనేమో కొలువుల కోసం కొట్లాడనాడు. కొలువుల కోసం కొట్లాడ వాస్తవమే, ఎవరి కొలువుల కోసం? పోయిన జైపాల్ రెడ్డి ఉద్యోగం కోసం, పోయిన జానారెడ్డి ఉద్యోగం కోసం, పోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవి కోసం, దానికోసం కొట్లాడ తప్ప మీకు చిత్తశుద్ధి ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారే, 8000 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు మీరు. గవర్నమెంట్ ద్వారా ఆనాడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తెలంగాణ ప్రాంతంలో మీరిచ్చిన ఉద్యోగాలు 9 నుంచి 10 వేలకు మించి ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే. మరి ఈ 3 ఏళ్లలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చింది, తెలంగాణ తెచ్చింది తెలంగాణ ప్రజలు. ఈరోజు వారి నాయకత్వంలో మొదటి సంవత్సరం ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, బాలారిష్టాలు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం కూడా మనని ఇబ్బందులు పెట్టి అధికారుల పంపిణీ కూడా చేయకుండా సతాయించినప్పటికీ అవన్నింటినీ అధిగమించి ఈ 3 ఏళ్లలోనే 30,000 పైచిలకు ఉద్యోగాలను నింపింది. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, మాకు ప్రజల అధికారం ఇచ్చింది, ప్రజల అవకాశం ఇచ్చింది, ఆశీర్వదించింది 60 నెలల కోసం. 60 నెలల్లో మేము చెప్పినట్టు 1,00,000 ఉద్యోగాలు కాదు కదా, 1,12,000 ఉద్యోగాలు ఇచ్చి తీర్థం, ఇవ్వకపోతే మమ్మల్ని ఏం చేయాలనో ప్రజలు నిర్ణయిస్తారు, మమ్మల్ని ఏం చేయాలనో ప్రజలు నిర్ణయిస్తారు. మీరు నలుగురు, ఒక రిటైర్ అయిపోయిన ప్రొఫెసర్ గారు ఉద్యోగం ఉన్న రోజులు బ్రహ్మాండంగా చేసుకొని ఏం త్యాగం చేసి ఇక్కడ సీనన్న, ఇంకా 14 సంవత్సరాల ఉద్యోగం ఉంటే త్యాగం చేసి ఆయన ముందుకు వచ్చి ఈరోజు మీతో పనిచేస్తా ఉన్నాడు. ఉద్యోగం ఉన్న రోజులు బ్రహ్మాండంగా ఉద్యోగం చేసుకొని ఇవాళ మళ్ళా కొత్త కొలువు కోసం పంచాయతీ పెట్టే ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ గారు, కండువా కప్పుకొని కాంగ్రెస్ కార్యకర్త ఆయన, ఆయన చుట్టూ మీరు నలుగురు మోపై
పిల్లలను అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయాలు చేస్తారా? ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏ నాయకులైతే మాట్లాడుతూ ఉన్నారో, పాలమూరు పచ్చబడుతుంటే మీ కడుపు ఎందుకు మండుతున్నది? పాలమూరు ఎత్తిపోతల పథకం కడతామంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్లో పోటీ చేసిన ఆయన, దేవరకద్రలో వెంకటేశ్వర రెడ్డి గారి మీద పోటీ చేసి ఓడిపోయిన పవన్ కుమార్ రెడ్డి వీళ్ళు కాదా కేసులు వేసింది? పాలమూరు పచ్చబడకుండా అడ్డుకుంటున్నది ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ నాయకులు కాదా? కాదంటే దమ్మను అని చెప్పమనండి. ఈ రోజు గాంధీ భవన్ లో ఇప్పుడే లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు ఒక ముఠాను పెట్టుకొని వకీళ్లను పెట్టుకొని వాళ్ళకు వీళ్ళే లక్షలు లక్షలు గతంలో మీ దగ్గర దోచుకున్న పైసలు అవే వీళ్ళకిచ్చి మళ్ళొక్కసారి పాలమూరు రైతుల నోళ్లలో మట్టి కొట్టే ప్రయత్నం ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఇన్ని రోజులు అవమానించిందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే పాలమూరును వెనుకబడేసిందో, అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళొక్కసారి మొసలి కన్నీరు గారుస్తూ దొంగ మాటలు మాట్లాడుతూ మళ్ళీ మీ ముందుకు వస్తా ఉన్నది. ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. 50 ఏళ్ళు సరిపోవా? మంచినీళ్ళు తాపితందుకు కూడా 50 ఏళ్ళు సరిపోవా? కొన్ని సాగునీరు ఇయ్యలే, మంచినీళ్ళు ఇస్తాను కూడా సాధగలదా 50 ఏళ్ళు? ఇలా దేశంలో 70 ఏళ్ళు స్వాతంత్రం అయింది, వచ్చింది స్వాతంత్రం, వచ్చినాక 70 ఏళ్ళైంది. ఇవాళకి కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే బిడ్డొస్తాడన్నట్టు మన ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే వరకు తాగునీరు ఇయ్యాలని సోయి కూడా ఆడబిడ్డలు కుండలు బిందెలు పట్టుకొని రోడ్ల మీద తాండాల నుంచి కిలోమీటర్లు కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుంటే కళ్ళప్పగించి చూసింది తప్ప ఎప్పుడన్నా పొరపాటు నన్ను పట్టించుకున్నారా? కొన్ని తెలంగాణ ఉద్యమంలో పిల్లగాన్ని చచ్చిపోతుంటే కనీసం ఆనాడు ముందుకొచ్చి రాజీనామాలు చేసిండ్రా? గబ్బిలాలు కదా చూరు పట్టుకొని ఎలాడినట్టు పదవులు పట్టుకొని ఎలాడిరు తప్ప సోనియమ్మ సోనియమ్మ అని కూడా తిరిగిరు తప్ప ఏనాడన్నా ప్రజలను పట్టించుకున్నారా? వీళ్ళు మాట్లాడుతున్నారు నిర్ణయాల సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది, ఇచ్చినది మర్యాదగా 2004ల మా ఏమన్నది మీ మనసులో ఏముందో నాకు ఎరికే, మమ్మల్ని ఈడ ఆడ గెలిపిండ్రి, మమ్మల్ని గుద్దుర్రి, గుద్దుతే తప్పకుండా తెలంగాణ ఇస్తా అని చెప్పింది, ఇచ్చిందా మర్యాదగా? 2004 నుంచి 2014 వరకు సావగొట్టి ఆగం చేసి వందల మంది కొంపలు గుచ్చుకొని వందల మంది పిల్లల ప్రాణాలు పోయినాక అప్పుడు ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుంది కాంగ్రెస్ పార్టీదని అర్థమైతే ఆనాడు దిక్కులేక దిక్కులేక దిగొచ్చింది తప్ప తెలంగాణ ప్రజల పోరాట పడి మొత్తం తెలంగాణ వచ్చింది తప్ప ఏ ఒక్కరి దయతోనో పైరవులతోనో సిఫార్సులతో రాలేదు. ఇంకొక అడుగు వెనకకేసిపోతే ఈరోజు పాలమూరు వెనుకబడతానని కారణం ఎవరు? ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతున్నా. 1953లో మన చరిత్రను మనకు కాకుండా చేసింది. 1953లో ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు మన పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు గారు ఆనాడు మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఇది చరిత్రలో దాచేసిన వీళ్ళు, ఈనాడు బయటికి రానియలే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరుకు న్యాయం చేయాలనే ఒక తపనతోని అప్పర్ కృష్ణ అనే ఒక ప్రాజెక్టును తలపెట్టి అప్పటికే నిజాం నవాబు రూపకల్పన చేసిన ప్రాజెక్టుకు డబ్బులిచ్చి సర్వే చేసి మొత్తం అంతా కూడా రంగం సిద్ధమైన తర్వాత 174 టీఎంసీల నీళ్లను మన పాలమూరుకి ఇచ్చి ఆ 174 టీఎంసీలతో పాలమూరులో 17.5 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రయత్నం రామకృష్ణారావు గారు చేస్తే ఆయన ప్రయత్నానికి గండిగొట్టి ఆంధ్రను తెలంగాణను బల్మీటికి కలిపింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? కలిపితే కలిపినరు. ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సోయి ఉండాలన్నా? ఇంత పెద్ద జిల్లా పాలమూరు జిల్లాలో అన్ని అవకాశాలు అన్ని హంగులు ఉన్నాయి. ఈరోజు దేశంలోని ఏ లేబర్ అడ్డాకు పోయినా ఏ కన్స్ట్రక్షన్ కాడికి పోయినా ఇంకా పాలమూరు లేబర్ కనబడతా ఉంటారు అక్కడక్కడ. మరి ఇంత కష్టపడే ప్రజలున్నారు, బంగారం లాంటి భూములున్నాయి, లేనిదల్లా పాలించిన వాళ్లకు పరిపాలించిన కాంగ్రెస్ నాయకులకు మనస్సు లేదు. అందుకే ఆనాడు ఇష్టం లేని పెళ్లి చేసిన తర్వాత ఆంధ్రకు తెలంగాణకు పాలమూరు ఆనాడే అన్యాయానికి గురైంది. అంగట్లో అన్ని ఉన్నా అల్లున్నోట్లో శని ఉంటే అంటే కూసునోడు కాంగ్రెస్ వాడు అయితే ఈ పరిస్థితి వచ్చింది ఈరోజు మనకు. వాళ్ళకు ఆనాడు పాలమూరును అప్పచెప్పిన పుణ్యానికి ఈరోజు మన దురదృష్టం ఇంకా వలసలు కొనసాగుతానే ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. 1953లో ఆనాడు బల్మీటికి పెళ్లి చేసింది ఇదే కాంగ్రెస్. ఈ రాహుల్ గాంధీ వల్ల తాతనో ముత్తాతనో ఆయన పేరేందో జవహర్లాల్ నెహ్రూ అటెన్క మళ్ళీ 69లో ఇదే రాహుల్ గాంధీ వల్ల నాయనమ్మ ఇందిరాగాంధీ 370 మందిని కాల్చి చంపింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ 1971లో తెలంగాణ ప్రజలు ఇక్కడ మల్లికార్జున్ గారితో సహా ఇదే గడ్డ మీద మల్లికార్జున్ గారు తెలంగాణ ప్రజా సమితి మీద ఆయన గెలిచిండు, ఆయనతో పాటు ఇంకొక 10 మంది గెలిచిండ్రు పార్లమెంటుకు. వాళ్ళందరినీ గొర్రగొర్ర గొర్రెల లెక్క గుంజుకపోయి బల్మీటికి మళ్ళా ఒక్కసారి వాళ్లను కాంగ్రెస్ లో కలిపి తెలంగాణ ప్రజల
గొంతు నొక్కింది. 71లో కూడా మళ్ళీ కాంగ్రెస్, 2004 నుంచి 14 వరకు సతాయించింది కాంగ్రెస్, మళ్ళా ఈరోజు డ్రామాలు ఆడుతున్నది కాంగ్రెస్. దయచేసి మీరు ఆలోచించాలని కోరుతున్నా. ఉద్యోగాలు కావాలంటారు, మరి ఫార్మా సిటీ కడుతున్నాం, ఇప్పుడు ఇండ్లు కట్టాలంటే భూమి కావాలి, ఇండస్ట్రీ పెట్టాలంటే భూమి కావాలి, మరి భూమి కావాలంటే భూమి సేకరించాలి. ప్రభుత్వం దగ్గర ఎకరం లక్షల లక్షల ఎకరాలు ఉండదు, అక్కడ అనువైన స్థలం ఎంపిక చేసిన తర్వాత భూమి దేవులాడాలి. ఆ భూమి కోసం పోతే మీ కల్వకుర్తి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్డం పడతాడు, రెచ్చగొడతాడు పై. ఆ గట్ల ఎట్లా 5 లక్షలు ఎట్లా 12 లక్షలు ఇవ్వాలి? మీ మొఖాలకు ఎప్పుడైనా 5 లక్షలు ఇచ్చిండ్రు ఎక్కడ ఎకరానికి? ఎప్పుడైనా ఇస్తే తప్పిదారి? 152 లక్షలు తప్ప ఏనాడు ఇచ్చిన మొఖాలు కాదు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. అట్లాంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతులను ఒప్పించి మెప్పించి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇండస్ట్రీలు కానీ పెట్టే ప్రయత్నం చేస్తుంటే దానికి గండి కొడతారు. ఫార్మా సిటీ కడితే పాలమూరు బిడ్డలతో సహా రంగారెడ్డి బిడ్డలకు 100,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మరి దానికి ఎందుకు అడ్డం పడుతున్నది కాంగ్రెస్ పార్టీ? ఉద్యోగాలు రావాలనే విషయంలో చిత్తశుద్ధి ఉంటే ఎందుకు అడ్డం పడతారు? నోటిఫికేషన్లు ఇస్తే కోర్టుకు పోతారు, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామంటే కోర్టుకు పోతారు. ఒకవైపు ఏమో గుద్దేది కడుపులో మీరే, నోట్ల పిపర్మెంట్ పెట్టినట్టు మాట్లాడేది మీరే. ఈ డబల్ యాక్షన్ ఏంది మరి? కాబట్టి దయచేసి మీరు ఆలోచించాలి. ఈ ముసలి కన్నీరు గారుస్తున్న ముసలి నక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో, ఆ పార్టీ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళని ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే మనం నిండా ముంచింది ఇన్ని రోజులు వాళ్లే, మళ్ళా ముంచేటందుకు కొత్త కొత్త ఎత్తుగడలు కొత్త కొత్త రూపాల్లో మళ్ళీ ముందుకు వస్తున్నది వాళ్లే. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, అన్ని రంగాల్లో శరవేగంగా ముందుకు పోతా ఉన్నాం. తాగునీరు, సాగునీరు, రోడ్లు, మౌలిక వసతులు అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ఇంకా బ్రహ్మాండంగా ముందుకు పోతాం. ఏ నాయకుడైతే చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చినాడు, ఏ నాయకుడైతే మీ పాలమూరు ప్రజల ఆశీర్వాదంతో ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ వేదికగా తెలంగాణనే సాధించుకొని వచ్చినాడో, ఈరోజు ఆ నాయకుడే మన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి రూపంలో అక్కడ ఉన్నాడు. కాబట్టి భయపడే అవసరం లేదు, ఎవరి గురించి ఆలోచించే అవసరం లేదు. అందులో ఈ ఢిల్లీలో ఉన్న పెద్ద మనుషులు లేవమంటే లేచేటోళ్ళు, కూసోమంటే కూసునేటోళ్ళు, గీ బఫూన్ గాళ్ళకి అసలు భయపడక్కర్లేదు. మాకెవరన్నా ప్రజలు, మాకెవరన్నా బాసులు ఉన్నారంటే పాలమూరు గల్లీలో ఉన్న మీరు మా బాసులు తప్ప ఢిల్లీలోను అమరావతిలోనూ మా బాసులు లేరు. మా బాసులు తెలంగాణ గల్లీలో ఉన్నారు మీరు. మీకు మేము జవాబారి ఈ సన్నాసులకు కాదు. కాబట్టి మళ్ళా మీకు చెప్పే చివరిగా చెప్పే ఒకే ఒక మాట, పాలమూరు ప్రగతి పథంలో దూసుకుపోతుంది. దానికి పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు అడిగినారు, ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మహబూబ్ నగర్ పట్టణాన్ని చుట్టూ బూత్పూర్ గాని జడ్చర్లు గాని కలిపి ఏర్పాటు చేయమన్నారు. తప్పకుండా అతి త్వరలోనే చేసి మరి వారి చేతులకు అది అందజేయడం జరుగుతుంది. పాలమూరు పట్టణ ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చే విధంగా బ్రహ్మాండంగా మంచినీళ్ళ కార్యక్రమం ఇప్పటికే జరుగుతూ ఉంది, రాబోయే కాలం లోపల పూర్తి చేస్తాం. ఇతర అభివృద్ధి పనులు కూడా కలెక్టరేటే గాని ఇవన్నీ గాని తప్పకుండా చేసుకుందాం. ఇంకొక మాట కూడా నేను చెప్పాలి, కొత్త కలెక్టరేట్ ఎందుకు అని అడుగుతా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు పాత కలెక్టరేట్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ మాతా శిశు సంరక్షణ కేంద్రం, ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ అక్కడనే పెట్టి అక్కడ చుట్టుపక్కల ఉండే వ్యాపారాలకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పాత కలెక్టరేట్ భవనాన్ని కాపాడుకుందాం, కొత్త కలెక్టరేట్ ను కూడా అద్భుతంగా కట్టుకుందాం. పాలమూరు పట్టణం పెరుగుతున్నది, నలువైపులా పెరుగుతూ ఉన్నది. కాబట్టి పెరుగుతున్న అవసరాలకు, పెరుగుతున్న జనాభా విస్తృతికి అనుగుణంగా దాన్ని కూడా చేసుకుందాం. దాంతో పాటు అదే రకంగా మా జర్నలిస్టు మిత్రులకు సంబంధించి కూడా డబల్ బెడ్రూమ్ మిగతా వాళ్ళకి ఇచ్చినారు, మాకెప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. జడ్చర్లలో జరుగుతున్నాయి, పాలమూరులో కూడా తొందర ఆ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. దాంతోపాటు మా ఆర్పీలు, మా రిసోర్స్ మెప్మాలో పనిచేస్తున్న మా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా తొందరలోనే తీపి కబురు ఉంటుందని చెప్పి కూడా మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.